ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేయగుంట మండలం పరిధిలోని రెడ్డిపల్లె జాతీయ రహదారిపై గురువారం భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. నిన్న జరిగిన పెళ్లి బృందంపై కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన ఉప్పు రమ్య కుటుంబ సభ్యులు 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిన్న జరిగిన యాక్సిడెంట్ లో నిందితుడు ఉప్పు నరేందర్ తమ సమీప కుటుంబ సభ్యులకై కారుతో విచక్షణారహితంగా కారుతో దాడి చేసి పరారు కావడంతో ఆగ్రహించిన బంధువులు కాలనీ వాసులు రోడ్డెక్కి సుమారు 45 నిమిషాల పాటు ఇరువైపులా బైఠాయించడంతో 3 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తుఫ్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, రామాయంపేట సీఏ లక్ష్మణ్ బాబు, పలు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు తమ సిబ్బందితో ఎలాంటి ఆందోళన జరగకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపు చేశారు. అర్థం తీసుకోలేదు దశ పెట్టి ఇప్పుడు రెడ్డిపల్లి వడ్డరి బస్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి
ఉప్పు నరేందర్ అనే వ్యక్తి మొత్తం మట్టి మాఫియా, గవర్నమెంట్ భూములలో మొత్తం మట్టి తవ్వేవాడు. దీంతో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి పక్కన ఉన్న రైతులు పోయి మన తహసీల్దార్కి పోలీసులకు కంప్లైంట్ చేశారు. నాపైనే కంప్లైంట్ చేస్తావా అని చెప్పి వాళ్ళు పెళ్లి వేడుకలు జరుపుకుంటుంటే నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావు, నేను డిస్టర్బ్ చేస్తా అని అహంకారంతో ఫుల్గా రాగొచ్చి నేను చంపుతా అంటూ కారుతోని ఇష్టం వచ్చాడు ఎవరిని పడతవాలని గుద్దిండు. అతను దుర్గయ్య అనే వ్యక్తి కంప్లైంట్ చేసిండు. ఆయన తప్పించుకునేసరికి వాళ్ళ బిడ్డను రమ్య పైన అతి కిరతకంగా కారు ఎక్కించి తొక్కి దారుణంగా చంపేసిండు. అన్న ప్రస్తుతం అమ్మాయి చనిపోయింది. పోస్ట్ మార్టం కోసం మార్చిలు అక్కడ పెట్టారు తూఫాన్లో. అతనితో పాటు ఇంకా 4-5 కూడా చాలా తీవ్రంగా గాయాలైన ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందన్న. ప్రస్తుతం పోలీసులు అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి. పోలీసులు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఉద్రిక్తత అనేది చాలా సీరియస్గా అవుతుంది. రాస్త రాకో చేస్తాం, ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.